మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ద్వాదశి, మంచి రోజు. ఒక నిమ్మకాయతో ఇలా చేసి కాలితో తొక్కితే చాలు, రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుష్టశక్తుల పీడల నుండి బయటపడతారు. నరదృష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. కొంతమంది తెలియక దిష్టి నిమ్మకాయలను, దిష్టి మిరపకాయలను, దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కేస్తూ ఉంటారు. ఆ పొరపాటు వలన ఎన్నో బాధలు అనుభవిస్తారు. ఆ బాధలు దిష్టి తీసిన వస్తువులను తొక్కటం వలనే వస్తూ ఉన్నాయనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ బుధవారం రోజు నిమ్మకాయతో ఈ ఒక్క పరిహారం చేశారంటే దృష్టి వస్తువులను తొక్కిన దోషం పోతుంది, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారానికి జస్ట్ ఒక్క నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయకు ఎన్నో శక్తులు ఉంటాయి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. మరి ఇంతకీ బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే మీ జాతకం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి, నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం. మన కలలు నెరవేరాలంటే ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వచ్చింది. ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమే అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు. పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు. పిన్ని, పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని, నిజమేనా అని అడిగాడు. ఆవిడకు కుందముడిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని నిజమే నాయన, ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది. ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు. అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. కుందముడి తండ్రి పిన్ని గతించారు. మరికొన్నేళ్లు గడిచాయి, అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు. ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది. దాంతో క్రిందికి దిగి వచ్చి, నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. దానికి కుందముడు, ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు, మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు. తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు. అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు. చివరిన భూలోకంలో సంగతి చెప్తూ, పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు,
నిన్నే నమ్ముకున్నాడు, వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు, ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి, అప్పుడేనా, ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు, చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి? ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుణ్ణి అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామి, శ్రీహరిని కనుక్కున్నారా, ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు. ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని, దుఃఖపడతాడని అనుకున్నాడు. కానీ వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కుందముడు, ఇన్నాళ్ళు స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది. ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి, మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుడితో, కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా, అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. కుందముణ్ణి అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదో మ్యాజిక్ జరిగి కలలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని, అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి, కష్టపడి పనిచేయాలి, లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని మీద నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఒక వీడియోలోకి వస్తే, చాలామంది ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అసలు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా తెలియని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా జరగడానికి కారణం మనం తెలియక చేసే తప్పులే. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే బుధవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. ఉదయం పూట ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపుతో ఒక బొట్టు పెట్టండి. తర్వాత ఒక చిన్న ప్లేట్లో గుప్పెడు బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ నిమ్మకాయను పెట్టి ఒకసారి ఆ ప్లేట్ను పట్టుకుని ఇల్లంతా తిరగండి. బెడ్రూము, బాత్రూము, కిచెన్ ఇలా అన్ని గదులు తిరగండి. తిరిగేటప్పుడు మేము తెలియక చేసిన తప్పుల వలన మాకు ఎటువంటి కీడు రాకూడదు అని మనసులో అనుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో నడి బొడ్డున పెట్టండి. ఉదయం పెట్టండి, సాయంత్రం వరకు మళ్ళీ దానిని కదపవద్దు. మళ్ళీ సాయంత్రం ఈ ప్లేట్ను తీసి దానిలోని బియ్యాన్ని డస్ట్బిన్లో పడవేయండి. తర్వాత నిమ్మకాయను బయటకు, అంటే ఇంటి బయటకు తెచ్చి నేల మీద వేసి మీ కాలితో తొక్కండి. అంటే ఆ నిమ్మకాయ పగిలి రసం బయటకు వచ్చేలాగా, నిమ్మకాయ నుజ్జు నుజ్జు అయ్యేలాగా తొక్కండి. తర్వాత ఆ నిమ్మకాయను తీసి డస్ట్బిన్లో పడవేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటి లోపలికి వెళ్ళిపోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్కరోజులోనే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దుష్టపీడలు, దోషాలు, నరదృష్టి, నరఘోష, కష్టాలు అన్నీ పోతాయి. మీ జాతకం మారిపోతుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ చిన్న పని చేసి దుష్ట బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.